హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, వై వీ సెలబ్రేట్ మదర్స్ డే. మనం మదర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీతో పంచుకోబోతున్నాను. సో వీడియోని ఎండ్ దాకా చూడడానికి ప్రయత్నించండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అమ్మ ఆ మాటలో తీయదనం, అమ్మ చూపించే ప్రేమలో కమ్మదనం, అమ్మ జీవితాంతం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. బాధల్ని కష్టాల్ని భరిస్తూ, కన్నీళ్లను కళ్ళలోనే దాచేస్తూ, పైకి చిరునవ్వులు చిందించే అమ్మతనాన్ని ఎంత వర్ణించినా తక్కువే. అమ్మ ఓ తల్లిగా, మన కోసం ఆడుకునే ఓ బొమ్మగా, మనకు పనులు చేసి పెట్టే ఓ పని మనిషిగా, వంట చేసి పెట్టే వంట మనిషిగా, మన కష్ట సుఖాలు పంచుకునే ఫ్రెండుగా, మనకు సలహాలు సూచనలు ఇచ్చే ఒక మార్గదర్శిగా, మనకు బాధ కలిగినప్పుడు ఓదార్చే మనిషిగా, ఇలా జీవితం మొత్తం అమ్మ ప్రేమతో నిండి ఉంటుంది. అలాంటి అమ్మ ప్రేమకు మనం ఏమి చిరుణం తీర్చుకోగలం? అలాంటి తరుణంలో పుట్టిందే ఈ మాతృ దినోత్సవం. అసలు ఈ మదర్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయింది? దీనికి ఎవరు నాంది పలికారు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా సమాజం మదర్స్ డేను నిర్వహించినట్లు పరిశీలకులు చెప్తారు. సమాజంలో తల్లి ప్రాముఖ్యతను, ఆమె చేసే సేవలను తెలియచెప్పడానికి గుర్తుగా ఓ రోజును మదర్స్ డేగా జరుపుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారంను మదర్స్ డేగా జరుపుకుంటారు. మొట్టమొదటిసారిగా అమెరికాలోనే 1914 నుంచి మదర్స్ డేను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం మదరింగ్ వేడుక అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అమెరికాకు చెందిన మేరీ జార్విస్ మదర్స్ డేకు నాంది పలికారు. ఆమె తల్లి ఎన్ జార్విస్కి మదర్స్ డే ఏర్పాటు చేయాలని కోరిక ఉండేదట. తన ఆశయం నెరవేరకుండానే మే 9, 1905 ఎన్ జార్విస్ కన్నుమూశారు. ఆ తర్వాత మేరీ జార్విస్ ఈ మహాకార్యానికి శ్రీకారం చుట్టారు. మదర్స్ డేను 2వ ఆదివారం జరుపుకోవాలని నిర్ణయించారు. అమెరికాలో మదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని మేరీ ప్రచారం మొదలుపెట్టారు. తదనంతరం మాతృ దినోత్సవాన్ని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని నినాదం తీసుకొచ్చారు. దీనికి విస్తృతంగా మద్దతు కూడా కూడగట్టారు. మదర్స్ డేను సెలవు దినంగా ప్రకటించాలని మొదట్లో అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రం నిర్ణయించింది. 1910 అధికారిక సెలవు దినాన్ని ప్రకటించింది. తర్వాత అమెరికాలోని మిగిలిన రాష్ట్రాలు కూడా మదర్స్ డేను సెలవు దినంగా ప్రకటించాయి. మే నెలలో 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా గుర్తిస్తూ మే 8, 1914 యుఎస్ కాంగ్రెస్ ఒక చట్టాన్ని చేసింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ తొలి జాతీయ మాతృ దినోత్సవాన్ని మే 9, 1914 ప్రకటించారు. మదర్స్ డేపై 1934 తొలిసారిగా అమెరికా పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేసింది.